फ्रेंड्स वीडियो की वेल्ले मुझे चिन्ना रिक्वेस्ट मैं चैनल की इंस्टाग्राम पेज उ सो प्रति फॉलो अवि डिस्क्रिप्शन लिंक जॉब कोसम अपडेट इंस्टाग्राम पेज में अपडेट जरूरत अंड मम्मी एवरना कांटेक्ट अव्वाली डिस्क्रिप्शन का काल कोसम लिंक अक्टे रिजिस्टर होते नैन ओन का काल जरूरत। हेलो फ्रेंड्स वेलकम बैक टू अमेज़न। फ्रेंड्स नोटिफिकेशन की फोर्स की एलांटी संबंध लेदु कंप्लीट सेपरेट नोटिफिकेशन नोटिफिकेशन वच्चेसी ICAR नुंचि रिलीज़ अयिंदि इंडियन अग्रिकल्चर रिसर्च इंस्टिट्यूट अंटारु। सो ओवराल वेकेंसी वच्चेसी 641 उन्नायि। सो ओवराल इंडिया वाइड गा ई वेकेंसी अनेदी भर्ती चेस्ता उन्नारु। क्वालिफिकेशन वच्चेसी 10th पास अयि उंटे सरिपोतुंदि एलांटी एक्सपीरियंस कूडा अवसरं लेदु। अंड लास्ट डेट आफ् द अप्लिकेशन वच्चेसी 10/1/2022 अंटे मनकि नेक्स्ट मंथ 10th वरकु कूडा टाइम उंदि। सो ईच अंड एव्री पर्सन अप्लाई चेसुकोंडि। दीनिकि संबंधिंचिन कंप्लीट डीटेल्स नेनु वीडियो एक्सप्लेन चेस्तानु। सो डेफिनेटली वीडियो की वेल्ले मुंदु लाइक चेयंडि अंड प्रति ओक्करु कूडा शेर चेयंडि। शार्ट नोटिस अयिते रिलीज़ चेशारु दीनिकि संबंधिंचिन लिंक नेनु डिस्क्रिप्शन लो इस्ता उन्नानु मीरु अक्कडि नुंचि शार्ट नोटिस अनेदि डाउनलोड चेसुकोवच्चु। अंड इक्कड मनं चूडोच्चु ICAR इंडियन अग्रिकल्चर रिसर्च इंस्टिट्यूट न्यू दिल्ली अनि चेप्पेसि। सो इक्कड टेक्नीशियन पोस्टुलकु अयिते भर्ती चेस्ता उन्नारु। टेक्नीशियन अंटे సింపుల్గా చెప్పాలి అంటే ఎవరైతే ఈ టెక్నికల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ కింద మనం అసిస్టెంట్ లాగా, సో ఈ సాయిల్ టెస్ట్ చేయడం కావచ్చు, ఎక్స్పెరిమెంట్ చేయడం కావచ్చు, సో వాళ్ళకి ఒక హెల్పర్ లాగా ఈ జాబ్ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా 641 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యూఆర్ కేటగిరీలో వచ్చేసి 286 పోస్టులు ఉన్నాయి. అండ్ ఓబీసీ కేటగిరీలో వచ్చేసి 133 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్లో వచ్చేసి 61 ఉన్నాయి. ఎస్సీలో వచ్చేసి 93, ఎస్టీలో వచ్చేసి 68. సో ఓవరాల్గా మనకి 641 పోస్టులు ఉన్నాయి. ఏజ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చినారు, 18-30 ఇయర్స్ అని చెప్పేసి. సో 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్క క్యాస్ట్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అని ఇచ్చినారు కదా. సో జస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎలాంటి అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా మనల్ని అడగలేదు. అడిషనల్ క్వాలిఫికేషన్ అంటే లైక్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, వేరే ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అని చెప్పేసి ఏది కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పే అంటే శాలరీ. సో బేసిక్ పే వచ్చేసి 21,700. సో మన ఎవరైతే ఆర్మీ సోల్జర్స్ ఉన్నారో, పారామిలిటరీ సోల్జర్స్ ఉన్నారో, వాళ్ళ బేసిక్ పే కూడా ఇంతే 21,700. సో ప్లస్ అలవెన్స్ అంటే అన్ని కలుపుకొని కూడా నియర్లీ మనకి 30,000 వరకు దొరికేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏం చెప్తా ఉన్నారు అంటే ఈ పోస్టులు అనేవి ఎప్పుడైనా పెరగొచ్చు, తగ్గొచ్చు అని చెప్తా ఉన్నారు. సో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిన తర్వాత తగ్గించడం అనేది కాని పని, ఎందుకంటే వాళ్ళకి వేకెన్సీ అనేది మస్ట్ అండ్ షుడ్గా కావాలి. సో ఏ నోటిఫికేషన్లో అయినా పెంచడానికి అవకాశం ఉంటుంది. సో ఏది రిలాక్సేషన్ ఆర్ అప్లికేబుల్ రూల్స్ అంటే మనకి ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్ టు 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. అండ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 18th December 2021 అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే రేపటి నుంచి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ కాబోతా ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ అంటే 10 January 2022. అండ్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 100 రూపీస్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఫీజ్ ఏం లేదు. సో కంప్లీట్గా ఇది నోటీస్ కోసము. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్. ఈ సెలెక్షన్ ప్రొసీజర్లో మెయిన్గా ఏంటి అంటే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ కనుక ఉంటే డెఫినెట్గా మనకి జాబ్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్ కోసం కావచ్చు, రిమైనింగ్ ఏ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఏ డీటెయిల్స్ ఉన్నా కూడా నేను మన పేజ్ ద్వారా అప్డేట్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.